అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి నా స్టైల్లో ముంత బొరుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటాయి చేసుకోవటం కూడా చాలా సింపుల్ చాలా తొందరగా అయిపోతుంది ఈవినింగ్ ఒకసారి కారంగా తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఎనపెన్నం పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి బొరుగులు కలుపుకోవటానికి వీలుగా ఉండే విధంగా పెనం అనేది కాస్త పెద్దదిగా తీసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు శనకాయ పప్పులు అనేవి వేసుకోవాలి వీటిని బాగా దోరగా వేయించుకోవాలి ఈ కారం బొరుగుల్లో శనగకాయ పప్పులు అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పప్పులు అనేవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముక్కల కప్పు వరకు తెల్లపప్పులను వేసుకోవాలి శనక్కాయ పప్పులు బాగా వేగిన తర్వాతనే తెల్లపప్పులు అనేవి యాడ్ చేసుకోవాలి ఇవి వేగటానికి ఎక్కువ టైం అనేది పట్టదండి చాలా తొందరగా వేగిపోతాయి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉన్నప్పుడు మిగతావి యాడ్ చేసుకోవాలి ఆరు నుంచి ఏడు వరకు తెల్లవాయిల్ అనేవి లైట్గా దంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి మధ్యలోకి తుంచుకొని ఆయిల్లో వేసి వేపుకోవాలి ఎండుమిర్చి తెల్లవాయిలు అనేవి బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకును వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని రుచి సరిపడట్టుగా ఉప్పును వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి బొరుగులు మంచి కలర్ రావటం కోసం పసుపు అనేది కాస్త ఎక్కువగా వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కారం బాగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉందంటే కారం అనేది మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద కప్పుల వరకు బొరుగులను తీసుకోవాలి బొరుగులు వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ చప్పగా ఉన్న బొరుగులను వాడుతున్నానండి మీరు ఉప్పు బొరుగులు వేసుకునేటట్లయితే సాల్ట్ అనేది మనం వేసుకోర్లేదు ఇప్పుడు ఎక్కడ బొరుగులు అనేవి తెల్లగా కనిపించకుండా బాగా కలిపేసుకోవాలి బాగా చలిగా ఉంటే బొరుగులు తొందరగా మెత్తబడతాయి కదా ఇలా వేచుకోవటం వల్ల బొరుగులు అనేవి బాగా క్రిస్పీగా అవుతాయి ఉప్పు ఇలా వేయించుకున్న బొరుగుల్ని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ చేసుకోవచ్చు అలాగే బొరుగులు కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు కొన్ని బొరుగుల్ని ఒక బౌల్లో వేసుకొని వాటిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి ఈ బొరుగుల్లో ఇంకొంచెం హెల్దీ కోసం సన్నగా తుడుముకున్న క్యారెట్ తుడుమును కూడా యాడ్ చేసుకోవాలి మనం తినటానికి ముందుగా ఇవన్నీ వేసుకున్నామంటే బొరుగులు అనేవి మెత్తబడకుండా బాగా క్రిస్పీగా ఉంటాయి నిమ్మరసం వేయటం వల్ల పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఇందులో కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకున్న కీరకాయ ముక్కలను వేసుకోవచ్చు అలాగే మిక్చర్ ఉంటే మిక్చర్ని కూడా వేసుకోవచ్చు అవేమీ లేకపోయినా కానీ ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు కొత్తిమీర నిమ్మరసం అవి మాత్రం వేసుకున్నా కానీ టేస్ట్ అనేవి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ముంత బరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో